నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామచంద్రపురం పంచాయతీ కొత్తూరు గ్రామంలో వాలీబాల్ క్రీడా ప్రాంగణ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ మత్స్యకార నాయకుడు ఆవుల వాసు రిబ్బన్ కట్ చేసి క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. ముందుగా గ్రామానికి విచ్చేసిన ఆవుల వాసుకి గ్రామ కాపులు, క్రీడాకారులు ఘన స్వాగతం పలికి సాలువాతో సత్కరించారు. అనంతరం గ్రామ కాపులు మీడియాతో మాట్లాడారు. తమ గ్రామానికి యువత కోసం వాలీబాల్ క్రీడా ప్రాంగణాన్ని, క్రీడా సామాగ్రిని సమకూర్చిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆవుల వాసులకి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోడూరు పోలయ్య, గోవింద స్వామి, నరసింహ, శ్రీనివాసులు, వెంకటరమణయ్య, పొలిరెడ్డి రమేష్, స్థానికులు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఇట్లాంటి మనిషి మాకు దొరకటం అదృష్టం. మాకు ఇంత కనకాలం చేసిన ఎమ్మెల్యే గారు, మాకు ఇంత అభివృద్ధి పాటలో మా పిల్లకాయలు మంచిగా ఉంటా, మా పిల్లకాయలకి మంచి చేయడానికి మా ఎమ్మెల్యే గారు ఎంతో కృషి పడుతున్నారు. దానివల్ల మా పొత్తు గ్రామం అందరూ ఎమ్మెల్యే గారికి, వాసు గారికి రోడ్డు ఉంటారని అనుకుంటున్నాం. గ్రామానికి కథగాలు నేను ఈ యొక్క మా పిల్లకాయలు మా గ్రామంలో ఉన్న క్రీడాకారు పిల్లకాయలు అని అందరూ కూడా మన ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన ఆవుల వాసు గారు కూడా ఈ యొక్క పిలకాయలు ఆడుకోవడానికి కానీ వాలీబాల్ కానీ ఇంకా క్రికెట్ దానికి కూడా చాలా అంటే దానికి చాలా మటు కూడా కేటాయించి పిలకాయలు చేస్తూ తోడ్పడ్డారు. ఈ విధంగా పిలకాయల్ని ప్రోత్సహించడం, ఈ ఆటలు క్రీడాకారులకి ప్రోత్సహించే ఆటలు ఈ విధంగా చేసిన అందరూ ప్రోత్సహించేయడం చాలా గొప్ప విషయమది. మా గ్రామానికి కూడా చాలా గర్వకారణది. అలాగనే ఇదే కాకుండా ప్రతి దాన్ని కూడా ఇప్పుడే కాకూడదు, ఆవల వాసు గారు ఇప్పుడే కాదు, ఎప్పుడైనా కూడా ప్రభుత్వం ఈ రాకముందు ఇదివరకు ఏదైనా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అంటే ప్రభుత్వ వ్యతిరేక అతిరేకంగా ఏ గ్రామం ఏ ఎవరైనా సరే క్రీడాకారు పిల్లకాయలు అడిగితే నేను ప్రతిదానికి కూడా ఏది టోర్నమెంట్కి వేసినా కానీ ప్రతిదానికి కూడా ప్రైజ్ కానీ ఆయన కూడా చాలా సహకారం అందించారు. మా గ్రామ తరఫున వాసు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈ ఊరికి మన నాన్నగారు ఉండే అభిమానం చూపిస్తుంటారు. అందువల్ల మన మత్తికారి గ్రామంలో ఎలాంటి చెడు వ్యసనాలు బానిసలు రానికుండా ఇలా క్రీడా మీద ప్రోత్సహించాలని ఎమ్మెల్యే గారు నేను చర్చించినప్పుడు ఖచ్చితంగా ఇదే విషయాన్ని నాకు తీసుకొస్తూ ఉంటారు. అందువల్ల ఏంటంటే ఈ మన గ్రామాల్లో మత్తికారి గ్రామాల్లో ఇలాంటి చెడు లేకుండా ఇలా స్పోర్ట్స్ మీద పంపిస్తే బాగుంటుంది అని ఒక ఆలోచన ఉంది. ఎమ్మెల్యే గారు నాకు విషయం ప్రచారం చెప్పడం, అదేవిధంగా నేను కూడా ఈ దినాల్లో తీసుకోపోవాలని ఉద్దేశంతో ఇలా ఏదో విధంగా కాకుండా ఇలా క్రికెట్ గ్రౌండ్లు కానీ వాలీబాల్ గ్రౌండ్లు కానీ ఉంటే చెడు వ్యసనాలు బాగా స్పోర్ట్స్లో మా వాళ్ళు కూడా ముందుకు పోతారని ఒక ఆలోచన విధానంతో ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో ఇట్లా ఎక్కువ అభివృద్ధి చేయడానికి కొంచెం ఆలోచిస్తున్నాము. ప్రతిదానికి ఎమ్మెల్యే ఏం చెప్పినా ఒకే వాసు ఇబ్బంది లేదు. మన గ్రామాల మీద నాకు చాలా అభిమానం ఉంది, నన్ను చాలా ఇదిగా చూసుకుంటా ఉంటారు మేడం గారు ప్రతిసారి చెప్పడం. లాస్ట్ టైం కూడా ఆర్టీలు ఇంటర్వ్యూలో కూడా మేడం గారు మా గ్రామాల గురించి ప్రత్యేకంగా మా విలేజ్లో మా మత్తికారి కుటుంబాల మీద మేడం గారు ఎంత అభివృద్ధి ఎంత ప్రేమ ఉన్నదో మనం కూడా చూపించారు. అదే మేడం గారు ఎప్పుడు చక్కగా ఉంటారు, నేను మత్తికారి గ్రామంలో నేను తిరిగేటప్పుడు నాకు కలసం లేకుండా నా మీద ప్రేమ చూపించి ఎంతో నన్ను ఎంతో ఇదిగా చూపించారు. వాళ్ళకి నేను ఎలక్షన్ హయాంలో ఏమైతే హామీలు ఇచ్చున్నానో ఇలాంటిది ఖచ్చితంగా నెరవేర్తాం. ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ ఊరి ఈ గ్రామానికి నాకు ఇంచుమించు ఒక 20 సంవత్సరాల అనుభవం ఉంది. 20 సంవత్సరాలు మాకు పరిచయాలు ఏర్పడి ఉన్నాయి. అప్పటి నుంచి కూడా ఈ గ్రామం మీద కొత్తూరు గ్రామంకి రావడం పోవడం జరుగుతూ ఉన్నది. కానీ ఇక్కడ వాలీబాల్ కోర్టు ఉండడం మంచిది అని పిల్లకాయలు భావించిన తర్వాత ఏర్పడింది. అంతేగాని దీన్ని వేరే ఉద్దేశం నుంచి మేము ఏ విధంగా చేయట్లేదు. కంపల్సరీగా అన్ని ఊళ్ళు ఏర్పాటు చేసాము. లాస్ట్ టైం ఎలక్షన్ టైంలో ఎమ్మెల్యే గారు నాకు చెప్పిన విషయంలో ప్రతి ఊరికి వాలీబాల్ సంబంధించింది కానీ క్రికెట్ సంబంధించింది కానీ ఏ సామగ్రి కావాలన్నా కూడా ఎమ్మెల్యే గారు నాకు చెప్పడం, ప్రతి గ్రామాన్ని చేయడం, ఆ రోజుల్లో కూడా గ్రామాన్ని చేయడం, కొన్ని ఇష్యూలు చేయలేకపోయింది వాస్తవం ఈ గ్రామానికి. ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు దీన్ని ఈ గ్రామానికి ప్రత్యేకంగా ఈ రోజు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందుకే ఎమ్మెల్యే గారు కూడా ఈ రోజు రేపు వస్తారు కూడా రావచ్చు కూడా ప్రోగ్రామ్ కూడా అనుకుంటున్నారు. ఇక్కడ ఎక్కడైతే కాలేదు
ఎమ్మెల్యే గారు రేపు వచ్చిన తర్వాత మాట్లాడే విషయం చెప్తా అన్నారు. అందువల్ల అంటే మనము మన గ్రామాల మీద మనకి ఏం కావాలన్నా కూడా మన ఎమ్మెల్యే గారు సార్ ఎంపీ గారు ఇద్దరు మనకి చేస్తున్నారని ఖచ్చితంగా చెప్తా ఉన్నారు. కాబట్టి మనం కూడా వచ్చి ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చి 3 నెలలు అయింది, ఇంత లోపలే అన్ని మనకు అందుబాటులో రావాలంటే కుదరదు, మనకు టైం పడద్ది. దానికి మీరు అందరూ ఓపికగా ఉండండి, నాయకులు కానీ కార్యకర్తలు మేడం గారి దృష్టిలో ఎవరైనా కూడా మనకు పోయిన తర్వాత ఏ పని చేస్తారు, మనకి ఇచ్చిన హామీలు మొత్తం నెరవేరుస్తారు. వచ్చిన 3 నెలలకి అన్ని నెలలంటే కుదరదు. కాబట్టి కొంచెం ఓపికగా ఉండి మీరు కూడా అందరూ ఓపికగా ఉండి మామూలుగా వచ్చి ఇంకొక మనం ఇచ్చిన హామీలను మొత్తం నెరవేర్చడానికి పక్కన చెప్తా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఈ రోజు అలాంటి వాళ్ళు నిజంగా మన ఎమ్మెల్యేకి మనం రావడం చాలా దృష్టిలో. ఎందుకంటే ఎంతో మంది రాజకీయ నాయకులను చూసే ఉంటారు, నాలుగు దేశాల నుంచి చూసే ఉంటారు. ఎవరు వచ్చినా కూడా ఎవడో వాడికి అంతకుముందు స్వార్థం పెట్టుకుని మిగతా జనాలు పనిచేస్తారు. అట్లా కాకుండా అనునిత్యం జనాల కోసం ఆలోచించి ఎమ్మెల్యే గారు ఉన్నారంటే ఓన్లీ మన మేడం గారే ఉంటారు. అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడు జరిగే నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.